తరగతి తెలుగు తోటలోని 5వ యూనిట్ సంబంధించినటువంటి ఈ మాసపు కథ వికటకవి. ఇది తెలాని రామకృష్ణ కథనకు సంబంధించినటువంటిది. ఈ వీడియో చదవడం నేర్చుకోవడం కోసం మాత్రం రూపొందించినది. కృష్ణాతీరంలో గార్లపాడు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ, వారి కుమారుడు రామకృష్ణుడు. చిన్నతనంలో రామకృష్ణుని తండ్రి మరణించాడు. మేనమామ అతన్ని తెనానికి తీసుకొని వచ్చాడు. రామకృష్ణుని బడిలో వేశాడు. రామకృష్ణుడు చదువుకునేవాడు కాదు, బడికి పోయేవాడు కాదు. పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరి అటూ ఇటూ తిరిగేవాడు. సాయంత్రం ఇంటికి చేరేవాడు. చదువు లేదు, అల్లరి ఎక్కువ. పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. సాధువుకు ఎందుకో రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరికి పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెప్తాను. కాళికాదేవి గుడికి వెళ్ళు, అక్కడ అమ్మవారిని పూజించు. ఈ మంత్రం జపించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకున్నాడు. కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అమ్మవారి ముందు కూర్చున్నాడు. మంత్రం చదువుతూ కూర్చున్నాడు. పగలు గడిచిపోయింది, రాత్రి గడిచిపోయింది. రామకృష్ణుడు మంత్రం చదువుతూనే ఉన్నాడు. కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. కాళికాదేవి రెండు చేతుల్లో రెండు పాత్రలున్నాయి. ఆమె రామకృష్ణుని పిలిచింది. నాయనా, ఇవిగో రెండు పాత్రలు. ఒకదానిలో పాలున్నాయి, మరొకదానిలో పెరుగు ఉంది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడి అవుతావు. నీకేం కావాలో కోరుకో అంది. రామకృష్ణుడు సందేహంగా చూశాడు. అమ్మా,
అవి అసలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఆ రెండు ఇవ్వు, ఒకసారి చూసి చెప్తాను అన్నాడు. దేవి ఇచ్చింది. రామకృష్ణుడు ఒకసారి పాల గిన్నె వైపు చూశాడు, ఒకసారి పెరుగు గిన్నె వైపు చూశాడు, ఒకసారి అమ్మవారిని చూశాడు. ఒక్కసారే పాలు పెరుగు నోట్లో పోసుకున్నాడు. కాళికాదేవికి కోపం వచ్చింది. ఇదేం పని, నీవు వికట కవివి అవుతావు పో అంది. రామకృష్ణుడు దేవి కాళ్ళపై పడ్డాడు, క్షమించమన్నాడు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే. అందుకే రెండు కావాలన్నాడు. తండ్రి దయ చూపించమని వేడుకున్నాడు. కాళికాదేవికి దయ కలిగింది, ఆశీర్వదించింది. ఈ తెనాలి రామకృష్ణుడే వికటకవిగా ప్రసిద్ధుడు. వికటకవి తిరగవేసి చదవండి, మళ్ళీ వికటకవి అవుతుంది. రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో చేరాడు. అష్ట దిగ్గజాలలో ఒకడయ్యాడు. గొప్ప కావ్యాలు రాశాడు.